దానిమ్మ పండు, బనానా, అరటిపండు. జెలటిన్, ఇది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. నేను ఇక్కడ మోర్ సూపర్ మార్కెట్లో తీసుకున్నాను, మీరు అక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే తీసుకోండి. షుగర్, పంచదార ఒక కప్పు, హాఫ్ తీసుకున్నా పర్లేదు. బనానా ఇలా పీసులు పీసులుగా కట్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఇక్కడ పోమోగ్రానేట్ ఓపెన్ చేసేసి ఉంచేసాం. ఇది ఇక్కడ వైట్ కలర్లో ఉంది, రెడ్ కలర్ మాకు దొరకలేదన్నమాట. ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్, అర గ్లాస్ నీళ్ళు, షుగర్ ఈ కప్ అని చెప్పాను కదా, ఈ కప్ షుగర్ వేసేసుకోండి. షుగర్ని ఇప్పుడు మనం కరగి పెడుతున్నాం అన్నమాట. జెలటిన్ 3 స్పూన్స్, ఈ రెండు కరిగించుకోవాలి, షుగరు జెలటిన్. షుగరు గెలంటేడ్ కరిగేంతవరకు ఉంచుకుంటే సరిపోయింది. మీకు ఏ కంటైనర్ కావాలంటే ఆ కంటైనర్ తీసుకోండి. నేను ఇలాంటి ట్రే మా ఇంట్లో ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక గరిట వేసుకోండి. ఇప్పుడు ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో పెట్టుకోండి. పోమోగ్రానేట్, తర్వాత గ్రేప్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లిక్విడ్ స్లోగా వేసుకోండి, లేదంటే డెకరేషన్ అంతా ఇలాగే చెదిరిపోతూ ఉంటుంది. ఇలా నెమ్మదిగా జాగ్రత్తగా వేసుకోండి. ఈ సిరప్ అంతా వేసేస్తున్నాం. మిగిలిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా వేసేసుకోండి. మొత్తం ఒక దగ్గరే కాకుండా అక్కడక్కడ వేసుకుంటే డెకరేషన్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్లో ఉంచామనుకోండి, 1 అవర్ పట్టిద్ది. అదే ఫ్రీజర్లో పెడితే 1/2 అవర్లో అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లో పెట్టుకుందాం. ఇలా ఫ్రీజర్లో పెట్టేసుకోండి. హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది బయటికి తీయడం కోసం అంచులు కట్ చేసుకోవాలి. స్లోగా నైఫ్తో అంచులంతా కట్ చేసుకోవాలి.
కదా ఎట్లా ఓపెన్ అయిపోతుంది లోపల. అలా పూర్తిగా వచ్చేసాక ఆటోమేటిక్గా కేక్ బయటకు వచ్చేసింది. చూసారు కదా ఎంత జల్లి జల్లిగా మంచిగా కేక్ రెడీ అయిపోయిందో. కట్ చేసుకుని చూసుకుందాం. చూసారా కేక్ ఎంత జల్లి జల్లిగా, లోపల ఫ్రూట్స్ అన్నీ ఎంత మంచిగా. అందరూ సర్ప్రైజ్ చేసుకోండి ప్లీజ్.